ఒక్కో అంశం మీద వరుసగా పోరాటాలు న్యాయ పోరాటాలు ప్రారంభిస్తూ వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు జగన్ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయమంటూ మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అయితే టెక్నికల్ రీజన్స్ మీద అది వెనక్కి ఇచ్చారు, మళ్ళీ అది వేయాల్సి ఉంది. అది ఒక ఎత్తు అయితే ఈలోపు సజ్జల రామకృష్ణారెడ్డి మీద వేసినటువంటి పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తుంటే రఘురామకృష్ణరాజు తరపున వాదనలు వినిపిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి క్యాబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది, ప్రభుత్వం నుంచి జీతం ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు, ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు ఆయనకు వర్తిస్తాయి, సలహాదారు పాత్రకి పరిమితం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ పాత్ర పోషిస్తూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి తనకి సంబంధించి తనని పార్టీగా చేర్చమని అడిగారు. అయితే ఈ వాదనల మీద ధర్మాసనం స్పందిస్తూ ఆ నియామక జీవో ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల్ని వ్యాజ్యంలో జత చేయండి అని చెప్పింది. ఆ వివరాలను కూడా కోర్టు ముందు ఉంచమని అడిగింది. అందుకు న్యాయవాది అంగీకరించడంతో అనుమతిస్తూ విచారణ వాయిదా వేసింది. అంటే ఇప్పుడు అది సర్వీస్ నిబంధనలు ఏం పెట్టారు, ఏపీ సివిల్ సర్వీసెస్కి దీనికి ఒకటేనా, జీవోలో ఏం పేర్కొన్నారన్నటువంటి దాని మీద దీని అంశం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మరొక కీలకమైనటువంటి తనని వరుసగా టార్గెట్ చేసే వాళ్ళని ఎవరిని వదలను, అప్పుడు నందిగం సురేష్, తర్వాత విజయసాయిరెడ్డి, జగన్, ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరినైనా సరే సెక్షన్తో కొడతాననేటువంటి కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకొస్తున్నారు రఘురామకృష్ణరాజు. రేపు ఏం జరుగుతుందనేది చూడాలి.